మా నాన్న చిన్నాను. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మమ్మాస్ ఛానల్ హృదయరవళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. నేనండి మీ అవిని. ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, చక్కగా ఆడుకుంటున్నాను, బోల్డ్ అంత అలర్ట్ చేస్తున్నాను. ఇదిగో ఇలా మీతో కూడా మాట్లాడేద్దామని ఈ వీడియో ద్వారా మీ అందరి ముందుకు వచ్చాను. మా అమ్మ నా కోసం బర్త్డే సిరీస్ స్టార్ట్ చేసింది కదా, సో ఆ సిరీస్లో ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం బోర్లా పడినప్పుడు, కూర్చున్నప్పుడు, ఆ తర్వాత ఫస్ట్ టైం నడిచినప్పుడు మా అమ్మమ్మ నానమ్మ నా కోసం ఏమేం చేశారో ఈ వీడియోలో చూసేయండి. ఇది ఫస్ట్ టైం నేను బోర్లా పడినప్పుడు అనమాట. నేను నా ఫోర్త్ మంత్లో ఉన్నప్పుడు బోర్లా పడ్డానట. అమ్మ ఎప్పుడు చూసినా నా వెనకాల ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉండేదన్నమాట. నేను ఏ పని చేసినా అది రికార్డ్ చేసుకుంటూ సంబరపడిపోతూ ఉండేది. అందుకే ఇప్పుడు అన్నీ మీకు చూపించగలుగుతుంది. బోర్లా పడినప్పుడు బొబ్బట్లు వండుకుంటారట కదా, అమ్మమ్మ అలాగే నా కోసం బొబ్బట్లు చేసి అంది మీద నన్ను బలిచ్చింది. మీరు కూడా చూసేయండి. అభి నాను ఇట్టు ఇట్టు అభి 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 ఇటు చిన్నమ్మ అభి ఇంగో ఇదిగో. ఇక ఇదేమో నేను కూర్చున్నప్పుడు అనమాట. అంటే నా అంతటి నేనుగా ఎవరి సపోర్ట్ లేకుండా వెనకాల ఎవరు చేయి పెట్టినా పెట్టకపోయినా నేను చక్కగా కూర్చున్నానట. అప్పుడు మా నానమ్మ కుడుములు చేసింది. నాలాంటి పుంచి పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు కూర్చున్నప్పుడు కుడుములు చేస్తారట కదా, అలాగే మా నానమ్మ నా కోసం కుడుములు చేసి వాటి మీద నన్ను కూర్చోబెట్టింది. నాకేమో వాటి మీద కూర్చోవడం కన్నా అవన్నీ చక్కగా నోట్లో పెట్టుకుని తినేయాలనిపించింది. కానీ ఎవ్వరూ నన్ను తిననివ్వలేదు. చివరికి అతి కష్టం మీద నోట్లో పెట్టుకున్నది కూడా లాగేసుకున్నారు. చూడండి మీరే. గిన్నె దూరం పెట్టేయండి మళ్ళీ. అవి అవి అభి ఇది చూడాలి, బాగుందా? అభి చేతులు తీసేయండి, కూర్చోండి. అభి ఆ తర్వాత మేము కొద్ది రోజులకే నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసామన్నమాట. అందుకని ఆ వచ్చేలోపే మా నానమ్మ నాకు పూర్తిగా నడక రాకముందే ఆ ముచ్చట తీర్చుకోవడం కోసం ఇలా అరిసెల మీద నా చేత అడుగులు వేయించింది. మీరు కూడా చూసేయండి. అభి ఇక్కడ పైన ఇక్కడ చూడు. ఆ తర్వాత నేను 10వ నెలలో ఉన్నప్పుడు నా అంతటి నేనుగా నడిచేసాను. వినాయక చవితి రోజు ఫస్ట్ టైం నా అంతటి నేనుగా నడిచాను.
అలా అడుగులు వేసినప్పుడు అరిసెల మీద నడిపిస్తారు కదా, అందుకనే అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కాబట్టి మా అమ్మమ్మ అరిసెలు చేసి తీసుకొచ్చి నా చేత మళ్ళీ ఆ అరిసెల మీద నడిపించింది. మీరు చూసేయండి. ఏళ్ళివ్వండి, ఆడే పట్టుకుంటాడు. అవి దాదా దాదా లూజ్ కదలండి, ఆడే నడుస్తాడు. అవి నాను మధ్యలో అది కావాలి, ఒకటి చేతికి ఇచ్చి ఉండాల్సిందే, అప్పుడు నడిచేవాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్న కూడా నడిపించారు. ఇంకో అమ్మ నాన్న నేను. ఇంకేముంది, నడకొచ్చాక ఇంక మనం ఆగుతామా? పరుగులే పరుగులే, ఇదిగో ఇలా అనమాట. సో అదనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అమ్మ మీకోసం ఇంకా బోల్డ్ అని వీడియోస్ రెడీ చేస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.